అందరికీ నమస్తే. చాలామందికి ఉపాసనా గారు అంటే కేవలం రామ్ చరణ్ వైఫ్ అని మాత్రమే తెలుసు. బట్ టు బీ ఫ్రాంక్, షీఈ్ మోర్ దాన్ దట్. తను మెగా ఫ్యామిలీకి దొరికిన బంగారం. ఇలా అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఉపాసనా గారి నిక్ నేమ్ ఉప్సీ. ఉపాసనా గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్పొరేట్ అయిన అపోలో హాస్పిటల్స్కి తను వైస్ చైర్పర్సన్. వాళ్ళ తాత అయిన సి ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్కి ఫౌండర్. ఇండియాలోనే ఫస్ట్ కార్పొరేట్ సంస్థ అపోలో హాస్పిటల్స్. లండన్లోని రిజెన్స్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ మీద డిగ్రీ చేసింది. జూన్ 14, 2012లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మ్యారేజ్ అయింది. ఉపాసనా గారు ప్రెజెంట్ తెలుగు స్టేట్స్ తరపున వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కి బ్రాండ్ అంబాసిడర్. తన ఫ్రెండ్ దీపక్ చోప్రాతో కలిసి జియో యాప్ని లాంచ్ చేశారు, ఒక పర్సన్ స్ట్రెస్ లెవెల్స్ని ట్రాక్ చేయడానికి. ఉపాసనా గారికి తన చిన్నప్పటి నుండే ఒకరికి ఏదో విధంగా హెల్ప్ చేయడం అలవాటు అయింది. తను స్టూడెంట్గా ఉన్నప్పుడు యూ ఎక్స్చేంజ్ అని మూమెంట్ స్టార్ట్ చేసింది. లైక్ ఓల్డ్ బుక్స్ని కలెక్ట్ చేసి పూర్ పీపుల్కి ఇవ్వడం. సో అలా తనకి చిన్నప్పటి నుండే ఈ హెల్పింగ్ నేచర్ స్టార్ట్ అయింది. ఉపాసనా అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా మంచి ఫ్రెండ్స్. సైరాలో తన చేసిన మంచి పర్ఫార్మెన్స్కి మెచ్చుకొని దానికి గుర్తుగా క్రిస్టల్ రింగ్ని గిఫ్ట్గా ఇచ్చింది. బీ పాజిటివ్ అనే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్కి మన ఉపాసనా గారు ఫౌండర్. 2019లో ఉపాసనా గారి సోషల్ రెస్పాన్సిబిలిటీకి మహాత్మా గాంధీ అవార్డు ఇచ్చారు. అండ్ అదే ఇయర్లో ఫిలాంథ్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలుచుకున్నారు. తను బయట కూడా చాలా కైండ్ నేచర్ అండ్ మోస్ట్ డౌన్ టు ఎర్త్ ఉంటుంది. రామ్ చరణ్ ఉపాసనా గారి మ్యారేజ్ అటు మెగా ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యాన్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు. చెర్రీ అండ్ ఉపాసనా గారి జోడీ ఈజ్ ది మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ ఇన్ టాలీవుడ్. కమింగ్ బ్యాక్ టు టాపిక్, ఉపాసనా గారు వీలైనంత వరకు ఏదో ఒకటి సమాజంకి హెల్ప్ చేయాలని, ఇన్స్పైర్ చేయాలని చూస్తారు. అది చాలా గొప్ప విషయం. అంతటి గొప్ప కుటుంబం నుండి వచ్చి ఇలాంటివి చేస్తుంటే నిజంగా ఇన్స్పైర్ అవ్వకుండా ఉండలేము. రీసెంట్గా తను చేసిన కొన్ని పనులలో ఒకటి మన టాయిలెట్ని యూజ్ చేసే విధానం, దానివల్ల బెనిఫిట్స్ కూడా చెప్పింది. ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఎంత మంచి మనసు ఉండాలి, టు బీ హానెస్ట్ చాలా గట్స్ ఉండాలి. అలానే రీసెంట్లీ రిజెక్టెడ్ అయిన టెక్స్టైల్ స్క్రాప్ అండ్ డిఫెక్టెడ్ కాండమ్స్తో తయారు చేసిన డ్రెస్ వేసుకుని ఒక డేరింగ్ స్టెప్ వేసి అందరినీ షాక్ చేసింది. సమాజంలో ఒక పాపులర్ సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి పనులు చేయాలంటే ఎంత ధైర్యం కావాలి, కానీ ఇవన్నీ చేయాలంటే మంచి మనసు ఉంటే చాలు అని ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వేరేలాగా కనిపిస్తుంది భయ్య. బట్ షీఈస్ షోయింగ్ టు ఆల్ ఆఫ్ అస్ దియర్ రియల్ మీనింగ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. తనకి చెప్పలేనంత ఆస్తి ఐశ్వర్యం ఉంది, కానీ దానికి మించి బంగారం లాంటి మనసు ఉంది. తను చేసే ప్రతి పని ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. తన సోషల్ రెస్పాన్సిబిలిటీ, అవేర్నెస్ క్రియేట్ చేసే విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ జనరేషన్కి నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ బట్ ఆల్సో ఫర్ హోల్ యూత్ ఉపాసనా గారు ఒక రోల్ మోడల్. వి షుడ్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హర్. ఉమెన్ ఎంపవర్మెంట్కి తను ఒక నిదర్శనం. తను ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తూ ఇంకా ఎందరినో ఇన్స్పైర్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్, ఇంకా ఉంటాం అలా. నమస్తే.